రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో గాంధీ ఆసుపత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చేవారికి కోవిడ్ పాజిటివ్ తేలితే నమూనాలను సీసీఎంబీ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పంపుతున్నామని తెలిపారు. అక్కడి నుంచి 2 లేదా 3 రోజుల తర్వాత ఫలితాలు అందుతున్నాయని, దీంతో ఎక్కువ నమూనాలు విశ్లేషించడంలో జాప్యం జరుగుతున్న దృష్ట్యా గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీలో 27 మంది కోవిడ్ బాధితులు ఉన్నారని, వారందరూ డెల్టా వేరియంట్ వైరస్ బాధితులని చెప్పారు. 5 రోజుల క్రితం సోమాలియా నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి గాంధీలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. అతనికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉందని చెప్పారు. ఫిబ్రవరి మార్చిల్లో 3వ దశ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ రాజారావు హెచ్చరించారు. ఫస్ట్ వేవ్ అంతా కూడా ఆల్ఫా వేరియంట్ తోటి నడిచింది, సెకండ్ వేవ్ అంతా కూడా డెల్టా వేరియంట్ తోటి వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశించడం జరిగింది. దీనికి సంబంధించి దీని ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఒకటి. ఇంకొకటి, మైల్డ్గా ఉన్నా కూడా ఇక్కడ కోమార్బిడ్స్ ఉన్న పేషెంట్స్ ఉంటారంటే, సమాజంలో మనకి మల్టిపుల్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఎవరిలో వైరస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు మనం చూసుకుంటే సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ పెద్దవాళ్ళు కూడా మంచిగా సేఫ్గా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, యంగ్ వాళ్ళు కూడా ఏ కోమార్బిడిటీస్ లేకుండా సీరియస్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వైరస్ అనేది ఒక్కొక్క బాడీలో ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. సో ఇది మైల్డ్ వేరియంట్ అని మనం లైట్ తీసుకోవడానికి లేదు. హై ఇన్ఫెక్టివిటీ ఉంది కాబట్టి, బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ఇక్కడ మనకు రాబోయే రోజుల్లో క్రిస్మస్ అని, లేకపోతే న్యూ ఇయర్ అని, లేకపోతే సంక్రాంతి అని, ఇటువంటి వేడుకలన్నీ ఉంటాయి. ఇవి కాకుండా రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు ఉంటాయి, ఇళ్లలో ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఏ దేన్ని కూడా ఆపాల్సిన అవసరం లేదు, కానీ కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా వాటిని పాటిస్తూ జరుపుకుంటే అందరూ సేఫ్గా ఉంటారు. కాబట్టి అనవసరంగా గుమిగూడొద్దు, జన సమర్థంలోకి పోవద్దు, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. తర్వాత మాస్క్ అనేది కంపల్సరీగా ప్రాపర్గా ధరించాలి. తర్వాత ఎవరైతే వ్యాక్సిన్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. సో ఇంతకుముందు